జమికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత సమ్మిరెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. జమికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలు అందించి గ్రామీణ ప్రజల్లో సైతం మంచి అవగాహన పెంపొందించుకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, సమ్మిరెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం నాడు స్థానిక హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్తో జమ్మికుంట పట్టణంలో గల ఎంపీఆర్ గార్డెన్లో దశదిన కర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ను నమ్ముకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ శిష్యుడిగా కాంగ్రెస్ లో కొనసాగాడని, ఇలా అకస్మాత్తుగా మరణించడం బాధాకరమని, భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. సమ్మిరెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకునే లోపే ఆయన మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. సేవలు అందిస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవలు అందిస్తూ ఒక సీనియర్ నాయకుడు, మరి ఈ మధ్యలో కూడా మరి వారికి ఇంకా కూడా బాధ్యతలు ఇవ్వాలని వారికి సంకల్పం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ పరంగా వారికి వారి నుంచి సేవలు అందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా వారు మృతి చెందడం మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ పార్టీకి అయితే నిజంగానే చాలా వరకు కూడా నష్టమని, ఈరోజు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని, అదేవిధంగా మరి దివంగతులైన సమ్మిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని